లక్ష్మీ గణపతి అంటారు కదండి, అసలు లక్ష్మీనారాయణ కదా, మరి లక్ష్మీ గణపతి అని ఎలా వచ్చింది చెప్తారా అండి? ఓకే, భాద్రపద మాసంలో ఏదైతే అధిక మాసం అంటే ఏంటంటే పంచాంగ ప్రకారంగా లెక్క కడతారు. అంటే మాసాలన్నీ కూడా మనకి కరెక్ట్గానే వస్తాయి, 365 రోజులు వస్తాయి. ఇక్కడ తిథులలో నక్షత్రాల్లో ఎలాంటి తేడా ఉండదు, కానీ మనకి టైం కరెక్షన్లో టైంలో కొంత తేడా వస్తూ ఉంటుంది. ఆ తేడాలో ఏంటంటే కొన్ని మాసాల్లో పగులు ఎక్కువగా ఉండటం, కొన్ని మాసాల్లో రాత్రి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పగులు రాత్రి అనేది ఎక్కువగా తేడా ఉంటుంది. ఆ తేడా వల్ల అది శాస్త్రబద్ధంగా పంచాంగ రచన ప్రకారంగా, పంచాంగం అంటే మరి తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడింది పంచాంగం, ఆ సమయాన్ని కుదించడానికి మనం ప్రతి 4 సంవత్సరాలకి ఒక అధిక మాసం అనేది వస్తుంది. అయితే ఈ అధిక మాసం అనేది ఏంటంటే ముఖ్యంగా సమయాన్ని కుదించటానికి మాత్రమే అధిక మాసం వస్తుంది. అయితే భాద్రపద మాసంలో నిజమాసంలోనే శుక్ల చవితి వస్తుంది, ఆ చవితి రోజునే మనం వినాయక చవితి అనేది మనం చేసుకుంటాం. ఇక్కడ వినాయక చవితి గురించి అడిగారు. అయితే లక్ష్మీ గణపతి అంటే ఏమిటి? సాధారణంగా ఏమిటి, లక్ష్మీనారాయణ అంటారు. వారు చెప్పిన మంచి ప్రశ్న వేశారు. లక్ష్మీ గణపతి ఏమిటి? ఈ తండ్రి కొడుకుల ఇక్కడ గణపతి కొడుకు, ఈమెమో తల్లి. అయితే ఈ లక్ష్మీ గణపతులకు సంబంధించిన విషయం ఏమిటి అని అంటే, లక్ష్మీ గణపతిలో లక్ష్మీదేవి ఉంటుంది, గణపతి ఉంటాడు. ఇక్కడ విఘ్నాలకు అధిపతి గణపతి. ఈ లక్ష్మీదేవి వచ్చేటప్పటికల్లా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకి నవరాత్రులు చేస్తుంటాం. ఈ నవరాత్రులు చేసేటప్పుడు 9 రోజులు నవరాత్రులు చేస్తాం. నవరాత్రులు చేసిన తర్వాత మనం వినాయకుడిని మట్టితో చేస్తాం. మట్టి ఏమిటంటే భూదేవి అని అర్థం. ఆ మట్టి పైన నీళ్లు ఉంటాయి, నీళ్ళు పైన గరికి ఉంటుంది. అక్కడ పార్వతీదేవి ఒక రోజున గణపతి పార్వతీదేవి దగ్గరే ఉండగా గంగాదేవి అడిగిందట. ఏమని అడిగిందంటే, నువ్వు పార్వతీదేవి దగ్గరే ఉన్నావు, నాకు కూడా నువ్వు కుమారుడివే, కాబట్టి నా దగ్గరికి కూడా రా అని చెప్పిందట. ఎప్పుడైతే నా దగ్గరికి కూడా ఒక రోజన్నా కనీసం ఒక రోజన్నా వచ్చి వెళ్ళాలి అని గంగాదేవి చెప్పిందట. అయితే ఇక్కడ ఎప్పుడైతే గంగాదేవి చెప్పిందో అప్పుడు మనం నవరాత్రులు జరుపుకుంటాం. ఈ నవరాత్రులు జరుపుకున్న తర్వాత, ఈ నవరాత్రుల్లో ఎప్పుడైతే నవరాత్రులు జరుపుకున్న తర్వాత మనం ఈ గరికతో పూజ చేస్తాం, ఆ మట్టితోటి చూస్తాం, ఆ మట్టి దగ్గరే అమ్మవారు ఉంటారు, గరికి అమ్మవారు ఉంటారు. అయితే ఒక్కరోజన్నా కూడా నా దగ్గర ఉండాలని గంగాదేవి చెప్పిందట. గంగాదేవి చెప్పంగానే నాకు కూడా పుత్రుడే, మరి గంగా పార్వతీదేవికి కాకుండా నాకు కూడా నువ్వు నా కొడుకువే అని చెప్పిందట. చెప్పంగానే ఎప్పుడైతే చెప్పిందో అక్కడ గంగానదిలో పడేయటం అనేది జరుగుతూ ఉంటుంది. గంగానదిలో పడేయటం అంటే ఏమిటంటే, పూర్వం రోజుల్లో కొంతమంది సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో గణపతిని వేస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడైతే ఆ నదీ ప్రవాహంలో గంగాదేవి కాకుండా లక్ష్మీ స్వరూపం కూడా ఉంటుంది, ఆ లక్ష్మీ స్వరూపం కూడా ఉండటం వల్ల ఒక్కరోజైనా కూడా ఉండాలనే ఆలోచనతో ఈ మట్టి వినాయకుడిని 9 రోజులు కూడా పూజ చేసి గరికతోటి ఆ నదిలో వేస్తారు. ఎప్పుడైతే ఆ నదిలో వేయటం వల్ల ఏంటంటే, ఎప్పుడైతే మనం నదిలో 9 రోజులు కూడా నదిలో వేయటం వల్ల అక్కడ లక్ష్మీ స్వరూపం అనేది ఒకటి ఉంటుంది. లక్ష్మీ స్వరూపం అంటే ఏమిటంటే, మనకి తామర పుష్పాలు అనేవి నదుల్లో ఉంటాయి. అక్కడ లక్ష్మీదేవి, గంగాదేవి ఒక్కరోజు కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ గంగమ్మే ఆ గంగానదిలో ఉండే కలువు పూల దగ్గర లక్ష్మీదేవి ఉంటుందట. అయితే ఆ లక్ష్మీదేవి దగ్గర ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ నదిలో పడేస్తామో అక్కడ లక్ష్మీ గంగకి సంబంధించిన వాళ్ళు అని అర్థం. అందువల్ల ఇక్కడ ఎప్పుడైతే ఒక్కరోజు ఉండాలి కాబట్టి అది పుత్రుడుగా స్వీకరించి లక్ష్మీ గణపతులుగా మనం కొలుస్తుంటాం. అంటే ఎప్పుడైతే ఈ లక్ష్మీ గణపతులకు సంబంధించిన విషయాల్లో ఎప్పుడైతే ఆ నదిలో, చెరువులో, సముద్రంలో వేయటం వల్ల మనకి సముద్రంలోంచి లక్ష్మీదేవి అనేది ఉద్భవించింది. మన సముద్రంలో వేయొచ్చు గణపతిని, చెరువులో వేయొచ్చు, నదుల్లో వేయొచ్చు. అప్పటి నుంచి కూడా లక్ష్మీ గణపతిని, గంగాదేవికి ఒక్కరోజు పుత్రుడు కావాలనే ఉద్దేశంతో మన నదిలో ఉండటం వల్ల లక్ష్మీ గణపతి అనే పేరు రావటం, గంగాదేవి దగ్గర ఒకరోజు ఉండాలనే ఉద్దేశంతో చెప్పబడినవి ఇవన్నీ కూడా అమ్మా. గురుగారు, గణపతికి సిద్ధి బుద్ధి భార్యలు ఉన్నారట, నిజమేనా గురుగారు?